శ్రీవత్స హోమ్స్ లో ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు. అనంతరం జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీవత్స హోమ్స్ లో జెండా ఎగురవేయడం అలాగే పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం పట్ల శ్రీవత్స హోమ్స్ శ్రీనివాసను అభినందించారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి పరిణామం అని అన్నారు. భవిష్యత్తులో శ్రీవాసవన్ మరింత ముఖ్య పాత్ర పోషించాలని ఆయన కోరారు. మన జీవన స్థితిగతుల్ని పెంచడం, మనకు అవకాశాలు కల్పించడానికి, ఆదాయాలు పెంచడానికి, పేదరికం పోవడానికి, సమాజంలో ప్రశాంత వాతావరణంలో సుహృద్భావంగా కులం మతం ప్రాంతం అతీతంగా కలిసి బతకడం. కానీ ఈ వేటకు కూడా కాస్త కొంచెం చదువుకున్న కారణంగా తల్లిదండ్రుల త్యాగాల వల్ల, తెలివితేటల వల్ల, పడ్డ కష్టం వల్ల ఆ కొంతమందిని మినహాయిస్తే మిగతా వాళ్ళకి ఎన్ని తరాలు మారినా తలరాత్రులు మారడం లేదు. తెలివితేటలున్నా కష్టపడే తత్వం అన్నా బతుకు బాగుపడుతుందనే విశ్వాసం లేదు. ఆ సమాజం ఎప్పుడు కూడా సంక్షోభం అంచున ఉంటుంది. నేను కష్టపడితే రేపు పొద్దున మంచి ఆదాయం వస్తుంది, నా పిల్లలు మంచి తరగతి పెడతారు, ఇంకా పెరుగుతారు, ఇలాంటి ఫ్లాట్ని పొందగలుగుతారు, గర్వంగా గౌరవంగా బతకగలుగుతాం మా కాలంలో మేము అన్న నమ్మకం రాకపోతే ఎల్లకాలం చేయిచా చర్చించే యాచకులకు మిగిలిపోతే ఆ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కాదు. అది ప్రజాస్వామ్యానికి మూడవ స్తంభం. నాలుగో స్తంభం మనమంతా పౌర సమాజం పత్రికలు. మనమందరం ఈ విపరీతమైనటువంటి రాగద్వేషాలని పక్కన పెట్టి ఓ కులానికి ఓ పార్టీ, ఓ మతానికి ఓ పార్టీ, దానికోసం అది జీవన మరణ సమస్యగా పోరాటం, మన జీవితంతో ఏ సంబంధమైన రాజకీయాలు, ఒక టీవీలోనో లేకపోతే అసెంబ్లీలోనో పార్లమెంట్లో చర్చ జరిగితే చర్చగా జరిగేది. బూతులు ఒకరి మీద ఒక పరిశ్రమ మాట్లాడి, వీడు మాట్లాడేది వాడు వినపడ్డాడు, వాడు మాట్లాడేది వీడు వినపడ్డాడు, అది చర్చగా అది వాదనగా భ్రమించటం. నేను యువస్కు మరియు మేనేజ్మెంట్కు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఛానల్ మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మరొక్కసారి రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీనివాసన్ శ్రీవత్సవం ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ.